సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని రఘునందనరావు బంధువు ఇంట్లో గుర్తించిన 18,67,000 రూపాయల నుండి 5,50,000 రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జాయిల్ లేవిస్ తెలిపారు. సోదాల అనంతరం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదాలకు సంబంధించి పూర్తి వీడియోను రికార్డ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఇందులో పాల్గొన్న వారితో పాటు డబ్బులు దొంగిలించిన వారిని గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామని సిపి వివరించారు. సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గారు ఇంట్లో సచేరం జరిగింది. రెండవది సురభి రామగోపాల్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. మూడవది సురభి అంజన్ రావు గారు ఇంట్లో సర్చ్ చేయడం జరిగింది. దానిలో సురభి అంజన్ రావు గారి ఇంట్లో 18,67,000 రూపాయలు కనపడడం జరిగింది. ఆ టీము ఇది ఎందుకని అడగగానే ఆయన బ్రదర్ ఇన్ లా జితేందర్ రావు గారు ఈ డబ్బుల్ని తను డ్రైవర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ ఎలక్షన్ సంబంధించి దుబాక అసెంబ్లీ ఎన్నికల్లో మేము పంపించే వ్యక్తికి కొద్దిగా కొద్దిగా డబ్బులు ఇచ్చి మీరు పంపించాలి ఈ ఎలక్షన్ ఓటర్స్ కోసం అని చెప్పి ఆయన చెప్పారు. అందుకే నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ సురభి అంజన్ రావు గారు సురభి రామగోపాల్ రావు గారు దుబాక అసెంబ్లీ సంబంధించిన క్యాండిడేట్ గారు రఘునందన్ రావు గారు రిలేటివ్స్. ఫస్ట్ సర్చ్ చేసిన ఇల్లు అయితే రామగోపాల్ రావు గారిది ఫాదర్ ఇన్ లా. సురభి అంజన్ రావు గారు ఆయన రిలేటివ్ అవుతారు. సో ఈ ప్రాథమిక డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ గారు పంచస్ సమక్షంలో ఆ డబ్బుల్ని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వీడియోగ్రఫీ వాళ్ళు మాట్లాడినది అక్కడ సర్చ్ చేసినది అన్నీ వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. సీజ్ చేసి ఆ సర్చ్ రిపోర్ట్ ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకురాకముందుకు దుబాక అసెంబ్లీ ఎలక్షన్ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు ఆయన వెంబడే దాదాపు 250 మంది దాకా జమ అవ్వడం జరిగింది. వాళ్ళు బయట నుంచి స్లోగన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఈ టీమ్ సీజ్ చేసిన టీమ్ అలాంగ్ విత్ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ వాళ్ళు బయటకు రావడం జరిగింది. అక్కడ వాళ్ళని చూడగానే 20-30 మెంబర్స్ ఇమీడియట్లీ లోపలికి వెళ్ళి ఆ టీం వాళ్ళు సమక్షం నుంచి మనీని స్నాచ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆ ప్రాసెస్ వీడియోగ్రఫీలో రిజిస్టర్ అయినాయి. 18.67 లాక్స్లో దాదాపు 5.87 లాక్స్ తప్ప మిగతా మనీని సీజ్ చేయడం జరిగింది. అది ఎవరెవరు చేశారు అన్నది కూడా వీడియోలో రికార్డ్ అయినాయి. దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఎవరెవరు స్నాచ్ చేశారు వాళ్ళు ఐడెంటిఫికేషన్ అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.